हाय फ्रेंड्स वेलकम टू श्रीनिवास अकाडमी मन वीडियो मूडव तरगति तेलुगु साधना वर्कबुक पाठाल गुरिंची तेलुसुकुंदाम ओटो पाठम तेलुगु तल्ली साधना पत्रम नालुगु मुंदुगा विद्यार्थुलकु सूचनलु एंटंटे मुंदुगा मीरु पाठन अर्थमय्ये वरकु चदवंडी तर्वात मी पुस्तकालन्नी मूसिवेसी वीडियो आन चेसी रेंडु मूडु सार्लु चूडंडी ఇప్పుడు వర్క్బుక్ తీసుకుని పూర్తి చేయండి. ఈ విధంగా మీరు ఈ సూచనలు పాటిస్తూ సాధనా పత్రాలు పూర్తి చేయండి. తప్పనిసరిగా మీరు సాధనా పత్రాలను బాగా పూర్తి చేయగలుగుతారు. ఓకే, మనం ఇప్పుడు ఇది సాధనా పత్రం 4 ఒకటవ పాఠం తెలుగు తల్లి సంసిద్ధత పాఠం తేదీ నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ అనే మూడు కృత్యాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మనం ఈ మూడు కృత్యాలను పూర్తి చేద్దాం. సరే, ఇప్పుడు మొదట ఆ కృత్యం తీసుకుందాం. కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. మరొకసారి మీరు సాధనా పత్రాన్ని చాలా బాగా చదవాలి. మీ నోటుకు వచ్చే వరకు చదువుకున్న తర్వాత అప్పుడు మనం పూర్తి చేయాలి. మరొకసారి కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. ఇక్కడ పదాలు ఇచ్చాడు. ఆ పదాలను మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ వాక్యాలలో సరైన చోట ఉంచాలి. పడవ, ఈ చిత్రం ఏమిటి? పడవ. ఈ చిత్రం ఏమిటి? పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. ఆట. ఇదేంటిది? తబల. ఓకే, ఇప్పుడు ఈ వాక్యం చదువుదాం. చెరువులో, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీని ఇంగ్లీష్లో డాష్ అంటారు. చెరువులో డాష్ ఉన్నది. చెరువులో ఏముంటుంది? పడవ ఉంటుందా? ఆట ఉంటుందా? తబల ఉంటుందా? పడవ కదా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? చెరువులో పడవ ఉన్నది. ఈ పడవ అని రాయాలి ఈ ఖాళీలో. ఇప్పుడు ఈ వాక్యము సరిగ్గా ఉన్నట్లన్నమాట. చెరువులో పడవ ఉన్నది. తర్వాత పిల్లలు డాష్ ఆడుతున్నారు. పిల్లలు ఏమాడుతున్నారు? ఆట ఆడుతున్నారు. ఆట. పిల్లలు ఆట ఆడుతున్నారు. ఓకే, ఆట అని రాయాలి ఇక్కడ. ఓకే, తర్వాత తబల. తబల, తబల. ఓకే, తబల అనేది ఆనంద్ తబల వాయిస్తున్నాడు అని రాయాలి. ఇక్కడ డాష్ ఏంటంటే ఆనంద్ డాష్ వాయిస్తున్నాడు. ఆనంద్ తబల వాయిస్తున్నాడు. మనం ఇక్కడ తబల అని రాయాలి. ఓకే, ఇక్కడ ఆనంద్ బొమ్మ లేదు కానీ ఆనంద్ ఏం చేస్తున్నాడంటే తబల వాయిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం ఈ ఖాళీని పూర్తి చేయవచ్చు. తర్వాత ఆ చూడండి, కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. ఊయల, మంచం, గడప అనే మూడు పదాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ విధంగానే పై విధంగానే మనం ఈ ఖాళీలు ఉంచాలి. సరే, ఒకసారి ఖాళీలు చదువుకుందాం. లత డాష్ ముందర ముగ్గు వేసింది. చూడండి ఇక్కడ లత, చూడండి ముగ్గు వేస్తుంది కదా, లత ముగ్గు వేస్తుంది. ఇంటి ముందు అనొచ్చు, గడప ముందు అనొచ్చు కదా. ఇక్కడ గడప ఉంది కదా, గడప ముందు ఏం చేస్తుందంటే ముగ్గు వేస్తుంది. రవి డాష్ ఊగుతున్నాడు. రవి ఏం చేస్తున్నాడు? ఇదేమిటిది? ఊయల. ఇదేమిటిది? ఊయల. రవి ఊయల ఊగుతున్నాడు అని రాయాలి. తర్వాత మంచంపై కర్ర ఉన్నది. ఇదేంటిది? కర్ర అన్నమాట. ఇదేంటిది? కర్ర. మంచంపై కర్ర ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం లత డాష్ ముందర ముగ్గు వేసింది. ఇంకో గడప, ఈ గడప రాస్తాం. చూడండి లత కదా తిను, గడప ముందు ముగ్గు వేస్తుంది కదా. రవి ఊయల ఊగుతున్నాడు. ఊయల
ఊగుతున్నాడు. ఊయలు ఇక్కడ రాస్తాం. తర్వాత డాష్ పై కర్ర ఉన్నది, మంచంపై కర్ర ఉన్నది. ఈ డాష్లో మంచం అని రాస్తాము. ఓకే. తర్వాత ఈ చూడండి, కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఈ చిత్రాలకు మనం పేర్లు రాయాలి. ఇదేమిటి? దండ. ఉదాహరణ వాడు ఇచ్చేసాడు, వాడే రాసేసాడు దండ. ఇదేమిటి? ఉడత, ఉడుత. అసలు యాక్చువల్గా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉడుత అని ఉండేది, ఎలా ఉండేది, ఉడుత అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఉడత అని కూడా రాసేస్తున్నారు, డా రాసేస్తున్నారు. కాబట్టి మనం ఇది కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మాత్రం ఉడుత కరెక్ట్, ఉడత. తర్వాత ఇదేమిటి? ఇందులో మనం ఒక పక్షిని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఒక చిలక తీసుకొచ్చి పెట్టామనుకోండి, అప్పుడు ఇదేముంటుంది? లోపల పెడితే పంజరం కదా, చిలకని పంజరంలో పెడుతుంటారు కదా. కాబట్టి పంజరం. పా పక్కనే పూర్ణం పెడితే పం, జ రా పక్కనే పూర్ణం పెడితే రం, పంజరం. ఓకే. ఇది ఉడత, ఉడత. కరెక్ట్గా చెప్పాలంటే ఉడుత ఇది కరెక్టు. తర్వాత ఇదేమిటి? నవ్వారు మంచం కదా, నవ్వారుతో నేచి ఉంది కదా ఇది. ఓకే, మంచం అర్థం. మా పక్కనే పూర్ణం పెడితే మం, చా పక్కనే పూర్ణం పెడితే చం. మంచం పూర్ణం అనొచ్చు, సున్నా అనొచ్చు. మా పక్కన సున్నా పెడితే మం, చా పక్కన సున్నా పెడితే చం. మంచం కానీ పూర్ణమని చదవండి. తర్వాత ఈలా, ఈలా, ఈలా. ఇది పనస, ప న స, పనస. ఈ విధంగా మనం ఈ సాధన పత్రాన్ని పూర్తి చేయవచ్చు. తర్వాత మీరు పూర్తి చేసిన తర్వాత మీ ఉపాధ్యాయుని చేత సంతకం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సాధన పత్రం 5 పూర్తి చేద్దాము.